అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే గీతం ఇలా కూడా ఉంటుందా, 13వ భాగం. రచన అంగులూరి అంజనీదేవి గారు. మరి కథలోకి వెళ్దామా? అప్పుడు నాయర్ అనే సైనికుడు తాను తన తల్లిని, భార్యను, బిడ్డలను కాశ్మీర్కు తీసుకొచ్చి చూపిస్తాను అన్నాడు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సొంత విషయాలను చెప్పుకున్నాం. విరామ సమయం అయిపోగానే తిరిగి మా పనుల్లో నిమగ్నమయ్యాం. 2 నిమిషాలు గడిచాక నాయర్ తీస్తున్న యాంటీ ట్యాంక్ మైన్ పేలిపోయింది. ఆ ధ్వనికి సజీవంగా ఉన్న మా సైనికులందరం ఎవరికి వాళ్ళం జీవించి ఉన్నా మరణించామనే ఊహించుకున్నాం. తర్వాత విచారణలో ఎవరి మైన్ పేలిందో తెలుసుకోవటానికి ప్రయత్నించగా ఎవరికి వాళ్ళం లెక్కబెట్టి పరమానంద శిష్యులందరూ సజీవంగా ఉన్నారనే తెలపటం జరిగింది. ఆ తర్వాత ఒక్కొక్కరు ఎవరి పక్కన ఎవరున్నారని విచారించగా వాసుదేవ్ పక్కనున్న నాయరేడి అని అడిగారు. నాయర్ కనిపించలేదు. అంతవరకు మామూలుగా ఉన్న నేను ఒక్క క్షణం షాక్లోకి వెళ్ళాను. వెంటనే తేరుకుని అందరం కలిసి చుట్టుపక్కల వెతికాం. అప్పుడు నాయర్ జేబులోంచి కొన్ని డబ్బులు బయటపడటం జరిగింది. అతని శరీరం మొత్తం ముక్కలు ముక్కలుగా అయిపోయింది. ఒక్క కుడికాలు మాత్రం పాదం నుంచి మోకాలు వరకు లభించింది. ఆ మాంసపు ముక్కలన్నీ ఏరి ఒక చోట వేయగా అతని జేబులో ఉన్న మనీ పర్స్ దొరికింది. అందులో నాయర్ కొడుకు ఫోటో, మురుగన్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో ఏమాత్రం చెక్కు చెదరకుండా పర్సులు అలాగే ఉన్నాయి. మనిషి పోయినా దేవుని ఫోటో అలాగే ఉండిపోయింది. ఏది జరిగినా దేవునికి తెలిసే జరుగుతుంది, జరగవలసింది ఇదే అయినప్పుడు ఎవరూ దాన్ని ఆపలేరు అన్నాడు వాసుదేవ్. అంతవరకు ఉత్కంఠతో విన్న సతీష్ చంద్ర కళ్ళు చెమర్చాయి. వెంటనే జాన్ కల్పించుకుని, సందర్భం వచ్చింది కాబట్టి ఏదో మాట్లాడుకుంటున్నాం కానీ ఇవన్నీ 1971లో జరిగిన విషయాలు, అయినా వీటిని సింహావలోకనం చేసుకోవటం అనేది వీరుల త్యాగాలను గుర్తించడం కోసం మాత్రమే కాదు, మిమ్మల్ని మీరు గుర్తించుకోవాలి, స్పందించాలి. భార్య పిల్లలు లేని సైనికులు ఎవరున్నారు? కానీ మనం ఒక్కసారి సైన్యంలో వెళ్ళాక కొన్ని మార్పుల్ని తప్పనిసరిగా స్వీకరించాల్సి వస్తుంది. భయపడకూడదు, బాధ్యతారహితంగా ఉండకూడదు. ఇప్పుడు మనం కస్పారెడ్డిని గుర్తు చేసుకుందాం వాసు అన్నాడు జాన్. అతని గురించి నీకు తెలియదేముంది జాన్, గొప్ప సాహసి, మంచివాడు. ఆ రోజు ఏం జరిగిందో సతీష్కు నువ్వే చెప్పు అన్నాడు వాసుదేవ్. యుద్ధ సమయంలో విదేశీ విమానాల ద్వారా బాంబులు వేయటం జరిగింది. అప్పుడు భారతీయ సైనికులు బంకర్లలో తమ రక్షణార్థం ఉంటూ కాల్పులు జరిపారు. ఆ సమయంలో పాకిస్తాన్ వాళ్ళు వేసిన బాంబు బ్లాస్టింగ్ కావటం వల్ల కస్పారెడ్డి అనే సైనికుడికి ఎడమకాలు తగిలి విషపూరితమైంది. అతనికి మిలిటరీ హాస్పిటల్లోనే కాలు తీసేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన అలాగే ఉన్నారు. కాలు లేకపోయినా కళ్ళలో బోలెడంత తృప్తి, దేశం కోసం ఏదో చేశానన్న సంతృప్తి అన్నాడు. సంతృప్తితో జీవించడం గొప్ప వరం. అలాంటి వరాన్ని పొందడం కస్పారెడ్డి లాంటి వాళ్ళకే సాధ్యం అనుకున్నాడు మనసులో సతీష్ చంద్ర. అదే సమయంలో ఇంకో సంఘటన జరిగింది. పాకిస్తాన్ వాళ్ళు గ్రెనేడ్లు అంటే చేతి బాంబు విసిరినప్పుడు అది వెళ్ళి భారతీయ సైనికుల దగ్గరకు రాగా ఒక సైనికుడు వెళ్ళి దాని మీద పడుకున్నాడు. ఇది నేను చూస్తుండగానే జరిగింది. అంటే ఎప్పుడైనా ఒక సైనికుడు తన ప్రాణం పోయినా సరే తన వాళ్ళందరూ బతకాలన్న కాంక్షతో ఉంటాడు. దేశం, రాష్ట్రం, జిల్లా, గ్రామం క్షేమంగా ఉంటేనే కదా తన భార్య పిల్లలు బాగుంటారు అన్నాడు జాన్. కదిలిపోయాడు సతీష్ చంద్ర. వెంటనే లేచి నిలబడి జాన్కి సెల్యూట్ చేశాడు. అది చూసి వాసుదేవ్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. వాళ్ళిద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి ఇంటికి వెళ్ళాడు సతీష్ చంద్ర. సతీష్ చంద్ర ఇంటికి వెళ్ళాక చాలాసేపు ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా కూర్చున్నాడు. ధృతి వెళ్ళి పలకరించినా మౌనంగానే ఉన్నాడు. అది గమనించి ఆమె అతన్ని మాట్లాడించకుండా అలాగే 1 గంట సేపు వదిలేసింది. అతను ఆ రోజు మొత్తం అలాగే గడిపాడు. అతనికి తల్లి, తండ్రి, భార్య, అన్న, వదిన ఎవరూ గుర్తు రావటం లేదు. 2 యుద్ధాల్లో పనిచేసిన జాన్ గుర్తొస్తున్నాడు. కోమాలో ఉన్న భార్యను వదిలేసి నావీలోకి వెళ్ళిన నరేంద్ర గుర్తొస్తున్నాడు. వాసుదేవ్ గుర్తొచ్చాడు. అంతే. తెల్లవారి నిద్ర లేవగానే ఇంట్లో అందరితో మాట్లాడాడు, చాలా ప్రేమగా మాట్లాడాడు. ఆ తర్వాత అస్సాం వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. ధృతిని బ్యాగ్ సర్దమని అతను వెళ్ళి హాల్లో కూర్చున్నాడు. ధృతి బ్యాగ్ సర్దటం పూర్తయింది. ధృతి అంటూ పిలిచాడు సతీష్ చంద్ర. అతను ఎప్పుడెప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తున్న ధృతి వెంటనే అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. కూర్చోమనగానే కూర్చుంది. ధృతి జాగ్రత్త, నాకు బార్డర్లో డ్యూటీ వేశారు. ఇంకొద్దిసేపట్లో ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి. నేనిక ఏ పండక్కి ఇంటికి రాలేను. నీ ఖర్చులకి నీ అకౌంట్లో డబ్బులు వేస్తాను. పండక్కి కావలసినవి కొనుక్కో.
నువ్వు డబ్బుల కోసం బ్యాంకుకు వెళ్లకుండా నీ పేరుతో పాటు నాన్నగారి పేరు కూడా అకౌంట్ బుక్లో వచ్చేటట్టుగా జాయింట్ అకౌంట్ పెట్టించాను. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాన్న వెళ్ళి నీకు డబ్బులు తెచ్చిస్తాడు. అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన నిన్ను ప్రేమగా చూసుకుంటారు. ఎక్కువసేపు నీతో మాట్లాడే అంత సమయం లేదు, వెళ్ళాలి అంటూ లేచి గదిలోకి వెళ్ళి బ్యాగు తగిలించుకుని బయటకు వచ్చాడు. అతనితో పాటు రైల్వే స్టేషన్కి వెళ్లాలని ఆమెకు ఉన్నా వద్దన్నాడు సతీష్ చంద్ర. అక్కడే నిలబడి ఉన్న తల్లి వైపు చూసి వెళ్ళొస్తానమ్మా అన్నాడు. ఆమె సరే అంది. గేటు వరకు అతని వెంట వెళ్ళింది. ధృతి చలనం లేని శిల్పంలా భర్తను చూస్తూ నిలబడింది. సతీష్ చంద్ర రైలు ఎక్కబోయే సమయానికి అంకిరెడ్డి, ఆనంద్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అతన్ని కలిశారు. సతీష్ చంద్ర ఎక్కిన రైలు కదిలేంతవరకు ప్లాట్ఫామ్పై నిలబడి అతనితో మాట్లాడారు. జాగ్రత్తలు చెప్పారు. ఆ రైలు వాళ్ళు చూస్తుండగానే కదిలి సతీష్ చంద్రను తీసుకుని వెళ్ళిపోయింది. సతీష్ చంద్ర వెళ్ళిపోయాడు. ఆ గదిలో ధృతి ఒంటరిదైపోయింది. ఆమె సతీష్ చంద్రతో గడిపింది 2 నెలలే అయినా 2 యుగాలకు సరిపడా ఆనందాన్ని అందించి వెళ్ళాడు. పగలు పనిలో ఉన్నప్పుడు తప్ప అతను ఎప్పుడు గుర్తొచ్చినా ఆమెకు హాయిగానే ఉంటుంది. ఆ జ్ఞాపకాలే లేకుంటే ఇప్పుడు ఆమె ఒంటరి. నువ్వు ఒంటరి కావు అన్నట్టుగా ఆమెకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అది తెలిసిన క్షణం నుంచి సతీష్ చంద్ర పక్కన లేకున్నా కడుపులో ఉన్నట్టు అనిపిస్తున్నాడు. అదే విషయం సతీష్ చంద్ర ఫోన్ చేయగానే చెప్పింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు చెప్పింది. అతను సంతోషపడి వెంటనే తల్లితో మాట్లాడాడు. మాధవీలత కూడా చాలా సంతోషపడుతూ కొడుకుతో మాట్లాడింది. అత్తగారు మాట్లాడే విధానం చూస్తుంటే అవతల వైపున సతీష్ ఎంత సంతోషపడుతున్నాడో అర్థమవుతోంది ధృతికి. అతను అలా సంతోషపడటమే ఆమెకు కావాలి. ఆ రోజు అతను బ్యాగు తగిలించుకుని గేటు దాటినప్పుడే అనుకుంది, అతను ఎప్పుడు ఫోన్ చేసినా సంతోషకరమైన విషయాలే చెప్పాలని, సంతోషాన్ని కలిగించే మాటలే మాట్లాడాలని. అలాగే మాట్లాడుతోంది. ఆమె అలా మాట్లాడుతూ ఉండటం వల్లనే అతను దూరంగా ఎక్కడో ఉన్నా అలా లేకుండా దగ్గరగా ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తోంది. అతను ప్రతిరోజు తప్పనిసరిగా రాత్రి 10 దాటాక ఫోన్ చేస్తాడు. అప్పటికే ఆమె ఇంట్లో పనంతా చేసుకుని సతీష్ చంద్ర కాల్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంట్లో పని చేయటానికి ప్రస్తుతం పనివాళ్ళు ఎవ్వరూ లేరు. గిన్నెలు తోమి, బట్టలు ఉతికి, రూములు తుడిచి, వంటలు అత్తగారికి సాయం చేసే పనులన్నీ ధృతినే చేస్తుంది. అవి ఇంట్లో ఉండి చేసే పనులు కాబట్టి ఆ పనులను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఆమెకేం పని లేదనే అనుకుంటారు. ఇంట్లో ఖాళీగా ఉండే బ్రతుకుతోంది అనుకుంటారు. ఎందుకంటే మోక్ష ఉదయం 10 నుంచి రాత్రి 8 వరకు బయటికి వెళ్ళి పనిచేసి వస్తుంది. ధృతికి బయటికి వెళ్ళి పనిచేసేంత చదువు లేదు కాబట్టి ఇంట్లో పనులే ఆమెకు అప్పచెప్పారు. అది కూడా సతీష్ చంద్ర ఊరెళ్ళిన రాత్రికే. ఆ ఇంట్లో అందరూ ఒక చోట కూర్చుని చాలా లోతుగా చర్చించుకుని పని మనిషిని పనిలోంచి తీసేసి ఆ పనులన్నీ ధృతికి ఇచ్చారు. ఎప్పుడైనా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు అంకిరెడ్డి, ఆనంద్ ముందుగా తిని లేచి వెళ్ళిపోయాక ఆడవాళ్ళు 3 కూర్చుని తింటూ ఉంటారు. అది ఆ ఇంట్లో ఆనవాయితీ. ఆ రోజు అంకిరెడ్డితో పాటు ఆనంద్ కూడా తిని లేచి వెళ్ళలేదు. అక్కడే కూర్చుని ఆడవాళ్లతో మాట్లాడుతూ నెమ్మదిగా తింటున్నాడు. నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, వాటికి ధృతి సమాధానాలు చెప్పాలి. తనలో ఎంత ఐక్యూ ఉందో నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేద్దురు కానీ అన్నాడు ఆనంద్. అదేం ఎంజాయ్ చేయటం ఆనంద్, నువ్వు వెళ్ళి పడుకో, మేము తినాలి అంది మాధవీలత. అది కాదమ్మా, నీ పెద్ద కోడలు తెలివైందన్న అభిప్రాయం నీకు చాలా రోజులుగా ఉందిగా. నీ చిన్న కోడలు కూడా తెలివైందే, అది నువ్వు గుర్తించాలి, అందుకే ఈ చిన్న టెస్ట్ అన్నాడు. అతను సరదాగా అంటున్నాడు అనుకున్నారే కానీ మనసులో దురుద్దేశం పెట్టుకుని అంటున్నాడని అనుకోలేదు, అందుకే మౌనంగా ఉన్నారు. అయితే ఒక షరతు అన్నాడు. ఏమిటా షరతు అంటూ మోక్ష తన భుజాల మీద చిక్కగా పరుచుకున్న జుట్టును ఎడమ చేత్తో అటు ఇటు వెనక్కి నెట్టుకుంది. ఈ మధ్యన జడ వేసుకోవాలంటే ఆఫీస్కి వెళ్లే ముందు బాగా ఆలస్యం అవుతుందని బ్యూటీ పార్లర్కు వెళ్ళి జుట్టు కత్తిరించుకుంది. మీరు రెడీ అంటేనే చెప్తాను అన్నాడు చాలా కూల్గా ఆనంద్. రెడీ అన్నారు తోడి కోడళ్ళిద్దరూ ఉత్సాహంగా. మాధవీలత కోడళ్ళిద్దరి వైపు నవ్వుతూ చూస్తోంది. ఆమెకు కూడా అదేమిటో చూడాలన్న ఆసక్తి బాగానే ఉంది. మరి వీరు ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారో, క్లూ లాంటిది ఏమైనా ఇస్తారా అతన్నే చూస్తూ అడిగింది మోక్ష. క్లూనా? క్లూ అంటే ఒట్టి క్వశ్చన్కేనా లేకపోతే ఆన్సర్స్ కూడా ఇవ్వాలా అన్నాడు నవ్వుతూ. ఆహా, అలా అని కాదు, ముందు మీరు పెట్టే షరతులు ఏమిటో చెప్పండి, లేకుంటే మీ క్వశ్చన్స్ క్రిటికల్గా ఉండి ఆన్సర్ చేయలేకపోతే ధృతికి ప్రాబ్లం అవుతుంది అంది భయంగా చూస్తూ. ధృతి మామూలుగానే చూస్తోంది. ఆమె ఎవరు ఏం మాట్లాడినా ప్రేమతోనే మాట్లాడుతున్నారనుకుంటుంది. కుటుంబం అన్నా కుటుంబ సభ్యులన్నా ఒక దారంతో బిగించి అల్లిన పూలమాలగా మమతల హారంలా అనుకుంటుంది. అందుకే ఈ మధ్యన ఆనంద్ ఏ పని చెప్పినా మోక్ష కన్నా ముందు ఆమెనే కదిలి చేస్తూ ఉంటుంది.
మోక్ష కూడా ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో ఉంటుంది కాబట్టి ఆ మాత్రం పనులు చేస్తే తప్పు లేదనుకుంటుంది. మాధవీలత కూడా బావగారు ఏదో పిలుస్తున్నట్టుంది, అక్కడ మోక్ష ఉన్నట్టు లేదు, వెళ్ళి చూడు ధృతి అంటుంది. అలాగే అత్తయ్య అంటూ ఆనంద్ చెప్పిన పని చేసి వస్తూ ఉంటుంది. మోక్ష కూడా ఏమీ అనుకోదు. వెరీ నైస్ అన్నట్టు ధృతి వైపు ప్రేమగా కృతజ్ఞతగా చూస్తూ ఉంటుంది. ఎలాగైతేనే మోక్ష ఆనంద్ చెప్పే చిన్న పని పెద్ద పని చేయలేక చస్తున్న సమయంలో ధృతి బాగా సహాయంగా మారింది. అందుకే ప్రస్తుతం ధృతి వైపున మాట్లాడుతోంది భర్తతో. ఆనంద్ తెలివిగా, అయితే మీ ఇద్దరూ ఒక్కటయ్యారన్నమాట, అయినా ధృతి నీకు చెల్లెలైతే నాకు మరదలు, బావ ఎక్కడైనా మరదల్ని ప్రాబ్లంలో పడేస్తాడా అంటూ ధృతి వైపు చూశాడు. ధృతి కట్టు బొట్టు అతనికి బాగా నచ్చాయి. ఆనంద్ ధృతి వైపే చూస్తున్నాడు. ఏం కాదులే అక్క, ఇప్పటికే ఆలస్యమైంది, అత్తయ్య గారు భోంచేసి ట్యాబ్లెట్ వేసుకోవాలి, మీరు అడగండి బావగారు అంది ధృతి. ధృతి ఎందుకు అలా తొందరపడుతోంది అంటే భోజనాల కార్యక్రమం అయిపోతే తన గదిలోకి వెళ్ళాలని. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది, సతీష్ చంద్ర ఫోన్ చేస్తాడు. అతను ఫోన్ చేసే సమయానికి గదిలో లేకపోతే లాంగ్ రింగ్ వచ్చి ఆగిపోతుంది. మళ్ళీ చేస్తాడో లేదో, ఈ మధ్యన అప్పుడప్పుడు అలాగే జరుగుతోంది. అతనితో మాట్లాడకపోతే రాత్రంతా నిద్ర పట్టదు, అతనికి కూడా అంతే. అతను ఉండే దగ్గర బాగా చలిగా ఉంటుందట, రగ్గులు కప్పుకుని కందకాలలోనే ఉండాలట, రాత్రి పగలు అదే వాళ్ళ స్థావరమట. ఇప్పుడంటే ఈ సెల్ ఫోన్లు వచ్చాక సైనికులు ఎక్కడి నుండి అయినా వాళ్ళ భార్యలతో మాట్లాడుకోగలుగుతున్నారు, కానీ ఒకప్పుడు ఈ సౌకర్యం ఉండేది కాదట. ఉత్తరాలు రాసుకుంటూ మళ్ళీ వచ్చే ఉత్తరం కోసం ఎదురు చూస్తూ గడిపేవాళ్ళట. అలాంటి శిక్ష ఇప్పుడు లేనందుకు మనసులోనే దేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటే ఆనంద్ ధృతి మీద నుంచి చూపులను తిప్పుకోకుండా, నేను అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పలేకపోతే నీకే కష్టం, నేను పెట్టిన షరతులు తప్పకుండా పాటించవలసి వస్తుంది, రెడీయేనా అన్నాడు. రెడీయే అంది ధృతి. ఆమెకు సతీష్ చంద్రనే గుర్తొస్తున్నాడు. మోక్ష వెంటనే కల్పించుకుంది, ఆ షరతులు ఏమిటో ముందుగా చెప్పండి, తెలియకుండా ఎలా పాటిస్తారు, మీరేది చెప్తే అది ఓకే అనలేం కదా అంది. ఏదో ఎందుకు చెప్తాను, చేయలేంది అసలే చెప్పను, ఇవాళ అన్నం తినడం మానేయాలి అంతే, ఆన్సర్ చేస్తే నో ప్రాబ్లం అన్నాడు. మాధవీలత అదిరిపడి, అసలే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన పిల్లలు అన్నం తినకుండా మానేస్తే ఎలా అని అనాలనున్నా ధృతి జవాబులు చెప్పగలదు అన్న ధీమాతో అనలేదు. మోక్షకు కూడా అదే నమ్మకం. చెప్పు ధృతి, ఓకేనా అడిగాడు ఆనంద్. ఓకే బావగారు అడగండి అంది. ఆమె సరదా పట్టడం లేదు కానీ త్వరగా అక్కడి నుంచి వెళ్ళాలని. స్మాల్ క్వశ్చన్స్ అడుగుతాను అన్నాడు. ఓకే. నేను అడిగాక ఓ ఇంతేనా, ఇంత ఈజీనా అని నీకే అనిపిస్తుంది అన్నాడు ఆమెను చూస్తూ. సరే బావగారు, నేను దేనికైనా ఒప్పుకుంటాను కదా, ముందు మీరు అడగండి. ఆమెకు లోన విసుగ్గా ఉంది. అత్తగారు ఆనంద్ వైపు ఆసక్తిగా చూస్తూ ఉండడం వలనో ఏమో ఆ విసుగును బయటికి రానివ్వాలంటే భయంగా ఉంది, లేకుంటే ఎప్పుడో గదిలోకి వెళ్ళి తలుపు పెట్టుకునేది. సతీష్ దగ్గర నుంచి వచ్చే ఫోన్ కోసం ఎదురు చూస్తూ మొబైల్ని బెడ్ మీద పెట్టుకుని ఉండేది. ఈ కర్మేవిటి నాకు అని అనుకుంటోంది. అతను మళ్ళీ ధృతితో అడుగుతాను, మన ఇందిరాగాంధీ నెహ్రూ తెలుసు కదా, అలాగే పథకవిత పితామహుడు తెలుసు కదా అన్నాడు. పర్సనల్గా తెలియకపోయినా వాళ్ళ పేర్లు విన్నాను, అబ్దుల్ కలాం పేరు, డాక్టర్ సి నారాయణ రెడ్డి పేరు కూడా విన్నాను అంది ధృతి. జస్ట్ వాళ్ళకి సంబంధించినవే అడుగుతాను అన్నాడు. అడుగుతాను అడుగుతాను అంటూ చిరాకు పుట్టి ఎలా చేయలేకపోతే త్వరగా అడగచ్చు కదా, అయినా ఈయన గారిలో ఇంతెప్పుడు ఏడ్చింది. భార్యతో గట్టిగా నాలుగు మాటలు సంతోషంగా మాట్లాడలేని ఈయనకి మరదలతో ఇన్ని మాటలు అవసరమా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని మనసులో అనుకుంటున్న మోక్షకు నిద్ర ఆగటం లేదు. పగలంతా ఆఫీసులో కూర్చుని వచ్చి ఇప్పుడు మళ్ళీ ఆనంద్ నిర్వహించే ఈ క్విజ్ను వింటూ కూర్చోవాలంటే కూర్చోలేకపోతోంది. ఆమెకు రేపు ఆఫీస్కి వెళ్ళగానే అక్కడే ఉండే హెవీ వర్కే కళ్ళ ముందు కదులుతోంది. 1 మినిట్ అంటూ ఆగాడు. అత్యుత్సాహంగా ఆమెనే చూస్తున్నాడు. అది చూసి ఏమిటో రోజు రోజుకి ఆనంద్లో ఈ వింత మార్పు అనుకుంది మోక్ష. అతనిలోని ఆ ఉత్సాహం ఆ తుళ్ళింతా చూస్తుంటే చూపు తిప్పుకోలేకపోతోంది. ఆమె కాపురానికి వచ్చాక ఆనంద్ ఇంత ఆనందంగా ఎప్పుడూ లేడు, ఎప్పుడు చూసినా దిగులుగానే ఉండేవాడు. ఈ మార్పు చుట్టానికి బాగున్నా అదేదో నాతో ఇలా ఉంటే ఇంకా బాగుండేది కదా అని అనుకుంది. అతను వేయబోయే ప్రశ్న పెదవి దాటింది. ప్రస్తుత పోటీలో మనిషి నిలబడి గెలవాలంటే ప్రధానంగా ఆ మనిషికి ఏం కావాలి అన్నాడు. ధృతి కొద్దిసేపు ఆలోచించింది. సునిశిత నైపుణ్యం అంది. వెరీ గుడ్ అంటూ క్లాప్స్ కొట్టాడు ఆనంద్. అది చూసి మాధవీలత సంబరపడింది. ఇల్లన్నాక ఈ మాత్రం సరదాలు గేములు ఉంటేనే బాగుంటుంది, లేకుంటే ఏముంది, ఇల్లంతా శ్మశానని శబ్దమే. అది ఆమె అభిప్రాయం. అందుకే ఆనంద్తో సమానంగా ఆనందపడుతోంది. ఇప్పుడు మన దేశానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కదా,
అలాగే మన భారతదేశానికి రెండో ప్రధానమంత్రిగా అప్పట్లో ఎవరున్నారు అన్నాడు. ఇప్పుడైతే చెప్పగలను కానీ అప్పట్లో ఎవరున్నారో నాకు తెలియదు అంది ధృతి. ఓకే, దానికి ఆన్సర్ లాల్ బహదూర్ శాస్త్రి అన్నాడు. అతని ఛాతీ కొంచెం ఉబ్బింది. భారతదేశానికి మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు అన్నాడు. ఇందిరాగాంధీ అంది. వెరీ గుడ్. మళ్ళీ క్లాప్ కొట్టాడు. ఆ చప్పుడుకి వాలిపోతున్న మోక్ష కనురెప్పలు వెంటనే అలర్ట్ అయి విచ్చుకున్నాయి. తెల్లవారు ఆఫీస్కి వెళ్ళినా కూడా మోక్ష మనసు బాగాలేదు. పనిలో నిమగ్నం కాలేకపోతోంది. ఎంత ప్రయత్నించినా ధృతి తనను అలా అందా అన్నదే గుర్తొస్తోంది. బాధగా ఉంది. ఇప్పుడు తనెంత బాధపడుతుందో ధృతిని కూడా అంతే బాధ పెట్టాలనుకుంది. అయితే అది ఎలా అన్నదే ఆమెకు తెలియటం లేదు. చాలా రకాల ఐడియాలు వస్తున్నాయి. వాటిలో దేన్ని ఫాలో అవ్వాలన్నా ఆమెకు కొంత సమయం కావాలి. అంత సమయం ఆదివారం అయితేనే దొరుకుతుంది. ఆదివారం తప్ప మిగతా రోజుల్లో ఆమె ఆఫీసులో ఉంటుంది. మోక్ష ఆలోచనలన్నీ ఆదివారం చుట్టే తిరుగుతున్నాయి. ఆఫీసులకు సెలవు దినమైన ఆదివారం వచ్చింది. అంకిరెడ్డి ఉదయాన్నే నిద్రలేచి అప్పట్లాగే వాకింగ్కి వెళ్ళాడు. ఆయన కారు గేటు దాటగానే, అత్తయ్య మీరు కూడా మామయ్య గారితో వాకింగ్కి వెళ్ళొచ్చు కదా అంది మోక్ష. అది ఆమె ప్రేమతో అనలేదు, ఆనంద్ వల్ల మనసులోకి చేరిన పాము పిల్ల కదులుతుంటే అంది. మాధవి లత ఉలిక్కి పడింది. నేను ఆయనతో వెళ్ళి వాకింగ్ చేయటమా? అక్కడ ఆయన స్నేహితులు ఉంటారు, ఏం బాగుంటుంది అంది అమాయకంగా. మరి మేడం మీదకి వెళ్ళి నడవండి, అలా నడిస్తే మీ సేఫ్, మీ ఫేస్లో గ్లో వస్తుంది అంది. నాకెందుకు మోక్ష గ్లో? ఇప్పుడు కూడా అమాయకంగానే అంది. అయ్యో అత్తయ్య అలా అనకండి, మీరు కూడా మామయ్య గారిలో ఆరోగ్యంగా స్లిమ్గా ఉండద్దా? ఆయన పక్కన ఎటు వెళ్ళాలన్నా మీరు కూడా బాగుండాలి కదా అంది. అంటే ఇప్పుడు బాగాలేనా అంది. అంతవరకు ఆమెలో అలాంటి సందేహమే లేదు, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు బాగున్నారు, ఇంకా బాగుండేలా నేను మిమ్మల్ని తయారు చేస్తాను. అది చూసి మామయ్య గారు ఆశ్చర్యపోవాలి అంది మోక్ష. ఎందుకులే మోక్ష, ఇప్పుడున్నది చాలదా అంది. పైకాల అందే కానీ ఆమెకు లోపల బాగుండాలనే ఉంది. అందుకే వెంటనే ఈ వయసులో నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళటం ఏం బాగుంటుంది అంది. మీరు అలా అనుకుంటున్నారా? మీ వయసు వాళ్ళే స్కిన్ కోసం, హెయిర్స్ కోసం ఎక్కువగా బ్యూటీ పార్లర్కి వెళ్తుంటారు. కానీ అక్కడ అందరికీ స్కిన్లకి వర్కౌట్ కాదట. ఇంతెందుకు, మా కొలీగ్ హెయిర్ ఊడకుండా ఉండాలని పార్లర్కు వెళ్ళి హెయిర్ ఆయిల్ తెచ్చుకుంది. అది వాడాక తల మీద వెంట్రుకలన్నీ చర్మంతో సహా ఊడొస్తున్నాయట. మనీ కూడా చాలా ఖర్చు అయింది, వేస్ట్. అక్కడ నేను మీకు నేచురల్ ఫేషియల్ చేస్తాను, మీరు ఇలా కూర్చోండి అంటూ ఆమెను వెంటనే ఫ్రిడ్జ్ పక్కన కుర్చీలో కూర్చోబెట్టింది. మాధవి లత కోడలి మాటల్ని బాగా నమ్మింది. అయినా ఇప్పుడు ఎందుకు ఇదంతా మోక్ష అంటూనే కూర్చుంది. ఆమెకు కూడా అంకిరెడ్డిలాగే ఆరోగ్యంగా అందంగా ఉండాలనుంది, లేకుంటే అంకిరెడ్డి కన్నా వయసులో పెద్దదనుకుంటారు. మోక్ష లోనే సంతోషపడుతూ ఆమె కూర్చోగానే ఫ్రిడ్జ్లోంచి కూరగాయలు పండ్లు బయటికి తీసి మిక్సీలో వేసింది. మెత్తటి గుజ్జులు అజేసి దానిలో స్టీల్ గిన్నెలోకి తీసింది. కొద్ది కొద్దిగా ఆమె ముఖానికి, చేతులకి, మెడకి పూసింది. అది పూయగానే మాధవి లతకు హాయిగా చల్లగా అనిపించింది. కాకపోతే ఆ వాసనే ఒక రకంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. అయినా భరించాలి. ఇక అంకిరెడ్డి భార్య పర్వాలేదు, బాగానే ఉందని అనిపించుకోవాలి. ఇది ఆరటానికి సమయం పడుతుంది అత్తయ్య, ఆరాకనే స్నానం చేయాలి అంది మోక్ష. ఆమె సరే అంది. ధృతి అటు ఇటు తిరుగుతూ పనులు చేసుకుంటోంది. అప్పటికే బయట ముగ్గేసి వచ్చింది. ధృతిని చూడగానే, ధృతి నా స్నానం లేట్ అవుతోంది, పనిలో ఉన్నాను, నువ్వు స్నానం చేసి తులసి కోటకు పూజ చేయి అంది మాధవీలత. ధృతి వెంటనే స్నానం చేసి తులసి దగ్గర పూజ చేసి వంటగదిలోకి వెళ్ళింది. మోక్ష, అత్తయ్య ఈ పేస్ట్ కాస్త ఆరాక స్నానం చేస్తే ముఖం నిగనిగలాడుతుంది, ఉండండి ఒక్క నిమిషం, ఈ కీరదోశ ముక్కల్ని కళ్ళ మీద పెడతాను, కళ్ళు మూసుకోండి అంది. ఆమె కళ్ళు మూసుకుంది. ఆమె కళ్ళు మూసుకోగానే సన్నగా చక్రాల్లా కోసిన కీరదోశ ముక్కల్ని ఆమె కనురెప్పలపై ఉంచింది. వీటిని కొద్దిసేపు ఇలాగే ఉంచుకుంటే కళ్ళ చుట్టూ ఉండే నల్లని వలయాలు తగ్గుతాయి అత్తయ్య అంది మృదువుగా. నిజంగానే తగ్గుతాయా అంది చాలా ఉత్సాహపడుతూ. నిజంగానే తగ్గుతాయి, మీరు కదలకుండా కూర్చోండి అంది మోక్ష. అలాగే అంటూ బిగుసుపై కూర్చుంది మాధవీలత. కదిలితే ఆ పేస్ట్ సరిగా పనిచేయదేమోనని ఆమె భయం. మోక్ష అత్తగారి వెనకాలే నిలబడింది. అత్తగారి భుజాలను పట్టుకుని ఆప్యాయంగా నిమురుతూ ఆలోచిస్తోంది. ఆదివారం కాబట్టి గదిలో పడుకుని నిద్రపోతున్నాడు ఆనంద్. అతను ఇప్పుడే లేవడు. ధృతి వంటగదిలో ఉంది. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.